हेलो फ्रेंड्स, वेलकम टू अनु क्रिएशन्स। ई रोज प्रकाशम डिस्ट्रिक्ट परिटालवारीपालं ग्रामानिकि वेल्तुन्नाम। इक्कड कुंदुर्ति मरियु परिटालवारीपालं ग्रामानिकि मध्यलो आंजनेय स्वामि कट्ट अनेदि उंटुंदि। इक्कड आंजनेय स्वामि वारु स्वयंभुगा वेलसारु। इक्कड स्वयंभुगा वेलसि ई स्वामि वारु ओकरिकि पूनि नाकु नीड वद्दु, नेनु एंडावानलोने उंटानु, नाकु ए गुडि గోపురం కట్టించవద్దు అని చెప్పేసి స్వామివారు వాళ్ళకు పూని ఆ విధంగా చెప్పారంట। అప్పటి నుంచి స్వామివారు ఎండావానలోనే ఉంటున్నారు। ఇక్కడ ఆంజనేయ స్వామివారు ఉండే ప్లేస్ ని ఆంజనేయ స్వామి కట్ట అంటారు। ఈ ఆంజనేయ స్వామివారికి ప్రతి శని ఆదివారాలు పూజలు జరుగుతూ ఉంటాయి। ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా ప్రతి శని ఆదివారాలు దేవుని దర్శనం చేసుకుంటారు। అలానే ఇక్కడ శ్రీరామనవమి రోజు బాగా మంచిగా తిరణాలు కూడా చేస్తారు ఇక్కడ। అంతే కాకుండా ఇక్కడ కోతులు చనిపోతే ఆ కోతులను ఊరంతా ఊరేగించి ఈ ఆంజనేయ స్వామి వారి వెనకనే వాటిని సమాధులు కూడా చేసేశారు। అలాగే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక దేవాలయం అనేది ఉంటుంది। అది రాజులు నిర్మించారు। ఆ దేవాలయాన్ని రాజులు రాతి కట్టడంతో నిర్మించారు। చూడడానికి చాలా బాగుంటుంది। ఆ దేవాలయంలో రాజులు గుప్త నిధులు దాచారని చెప్పేసి తవ్వకాలు కూడా జరిగాయి। ఆ తవ్వకాలలో కొంతమందికి ఆ నిధులు దొరికాయని అన్నారు। ఇక లేట్ చేయకుండా ఈ ఆంజనేయ స్వామి వారి కట్ట అలానే ఆ దేవాలయం ఏ విధంగా ఉందో చూపిస్తాను। లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। గుడి గాయన్ని కట్టిస్తున్నారు కదా, కట్టిసిన ఎన్ని సార్లు నేడ ఏం కావాలి? ఎండ వానలోనే ఉండాలి। ఏనా? నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఎన్నిసార్లు గుడి కడుతున్నా అది కూలిపోతుంది ఉండట్లేదని అని చెప్పేసి విన్నా। ఏంటిది కట్టలేదు అసలు? అదే అప్పుడెప్పుడు అన్నారు ఎవరో ఇట్లా ఎన్నిసార్లు గుడి కడుతున్నా ఊడిపో అదే పడిపోతుంది అని చెప్పేసి। అక్కడ అది సత్రమా? పాలమ్మ వాళ్ళ ఇక్కడ స్వామివారికి పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి? అదే పండగలు, పండగల టైంలో శ్రీరామనవమికి తిరణాలు కూడా పెడతారు కదా ఇక్కడ, బాగా చేస్తారు కదా ఇక్కడ తిరణాలు, చుట్టుపక్కల ఊర్లందరూ అన్నిటి నుంచి వస్తారు కదా। అవి కోతులు వ్యా సమాధులు అక్కడ వాటికి సమాధులు కట్టేశారా? ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడే నైవేద్యాన్ని తయారు చేసి ఇక్కడే స్వామివారికి నైవేద్యాన్ని పెడతారు। ఇవేంటి ఈ చెట్లు? అంటే ఇవి భార్యాభర్తలనే అలా అయ్యాం కదా, అదే ఇందాక ఎవరు అన్నారు ఇవి భార్యాభర్తలని, భార్యాభర్తలేనా? అదే ఇందాక ఎవరు అంటున్నారు ఈ రెండు భార్యాభర్తలని, ఇక్కడ మనకు చెట్లు కనపడుతున్నాయి కదా, ఇందులో ఒకటి రావి చెట్టు ఒకటి వేప చెట్టు, ఇలా రెండు కలిసి పక్క పక్కనే పుడితే అది వరం అని చెప్పేసి ఇలా పుడితే మంచిదని చెప్పేసి చెప్తున్నారు। చిన్నప్పుడు మేము ఈ ఊర్లో ఉన్నప్పుడు ఆదివారం ఆదివారం మా తోటోళ్ళు ఉంటారు కదా, ఆదివారం ఆదివారం ఇంక ఇట్లా ఈ స్వామి దగ్గరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు। ఇంకా అసలు ఇంకా ఈ రోడ్డు అంతా ఇంకా మాదే అంతా గొడవ గొడవ చేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం ఈ రోడ్డు అంతా। మళ్ళీ అదే ఈ టైంలో ఇప్పుడు చూసాం మేము, ఎంత డెవలప్ అయిందో అప్పటి నుంచి ఇప్పటికి। మేము చిన్నప్పుడు ఇట్లా ఎన్నిసార్లు నడుచుకుంటూ వస్తున్నా ఒకసారి కూడా దీని లోపలికి వెళ్ళాలి, ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో, ఇంత వాటికి ఒక్కసారి కూడా వెళ్ళాలా ఎలా ఉంటుందో మరి వెళ్ళేసొద్దా లోపలికి వెళ్ళొచ్చా అని చెప్పి ఇలా దారిలో వెళ్ళే వాళ్ళని అడిగాము, కానీ
కానీ వాళ్ళేమో వెళ్ళొద్దు, మీరు అంత రిస్క్ చేయొద్దు, లోపల పాములు ఉంటాయి అనేసి అన్నారు. అందుకని లోపల వరకు వెళ్ళలేకపోతున్నాం మేము. ఇది నాకు చిన్నప్పటి నుంచి కోరికగా ఉంది, ఎప్పుడన్నా ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడాలని. కానీ వెళ్ళలేనేమో అనిపిస్తుంది, లోపల పాములు ఉంటాయి అనేసి అంటున్నారు మరి ఇల్లు. మా ఫ్రెండ్ ఉందిగా, లోపలికి వెళ్ళకపోయినా ఇంత ముందు వరకన్నా వెళ్ళేసి వద్దాము, ఇక్కడ వరకన్నా చూసేసి వద్దాం అనేసి అంటుంది. మరి ఇంతవరకన్నా వెళ్ళేసి వద్దాం, ఎలా ఉంటుందో. ఇంతవరకు చిన్నప్పటి నుంచి అసలు చూడలేదు, ఇటువైపు ఎప్పుడు రావాలని మేము అసలు డేర్ చేయలే ఇక్కడ దాకా రావాలని. ఇవాళ ఇదిగో మా ఫ్రెండ్ ఎంఏ వెళ్దాం వెళ్దాం అంటుంది. అసలు ఏంటిది, ఇది ఎవరు కట్టారు, ఎవరు కట్టారు అనేది మనకు అంత ఐడియా లేదు. కానీ రాళ్ళతోనే కట్టారు, లోపల అసలు అంతా ఒక దేవాలయం లాగా ఉంది. ఇదే ఎవరు నన్ను అడిగి, అదే ఎవరు నన్ను అడిగినా కూడా ఇది ఒక దేవాలయం అని అన్నారు. పుట్ట అక్కడ ఉందా? ఏది పుట్ట? అదిగో అది. పాడుపడిపోయి ఉంది. మా నాన్న వాళ్ళ చిన్నప్పుడు టైంలో లోపలికి వెళ్ళి వచ్చేవాళ్ళంట. మరి ఇప్పుడు అసలు మనం వెళ్ళలేకపోతున్నాం. దీన్ని ఏదైనా ఎవరన్నా చూసి డెవలప్మెంట్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు. అంటే అంతా రాళ్ళతో కట్టారు కదా, అందుకని నేను చూస్తున్నా. ఏంది ఉమా, వెళ్దామా? వద్దక్క, ఆగు చూద్దాం. ఏంటి అసలు, నిజంగా కొంచెం ముందుకెళ్తే ఏందో అంత వింత వింతగా అనిపిస్తుంది నాకు. ఏంటిది చిన్నంగా, ఏంటిది అది? ఇది బావి పట్టుకుంది, బూడిపోయింది. బావ్యా? ఏంది చూద్దామా చిన్నంగా. వెళ్ళటానికి వీలుగా ఉందా? జాగ్రత్త. ఓహో, ఇక్కడ ఇదంతా పాములు ఉన్నాయా? అంటే పుట్టలాగా ఉందా? ఓకే, అందుకని వాళ్ళందరూ వెళ్ళొద్దు లోపలికి పాములు ఉంటాయనేసి అన్నారా? ఫస్ట్ టైం నేను అసలు లోపలికి వచ్చా, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా ఈ లోపలికి రావాలనేసి. రా నువ్వు కూడా చూద్దు కానీ ఎలా ఉందో. మళ్ళీ మనం మన ఊరికి వస్తామో రామో చెప్పలేం కదా. బాగుంది అసలు రాళ్ళతో, అసలు ఎలా కట్టారో కానీ నిజంగా చాలా సూపర్గా అనిపించింది నాకు. ఎలా ఉంది అక్షిత? బాగుంది. అది ఏమో మరి దగ్గరికి వెళ్ళొచ్చా లేదా? ఇక్కడేమో పొట్టలు ఉన్నాయి, ఇది మరి మన కాళ్ళు పెడతామేమోనని భయం వేస్తుంది నాకు దగ్గరికి వెళ్తే. అటువైపు ఏందో ఇక్కడ మధ్యలో ఇలా కొంచెం కొంచెం ఇలా ఎందుకుంది, అంటే గ్యాప్ అనేది ఎందుకుంది అనేది అసలు నాకు అర్థం కావట్లే. గ్యాప్ ఎందుకు పెట్టారు ఏం అర్థం కావట్లేదు. లోపల గ్యాప్స్ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ఏంటి ఏంటి? పోనీలే ఇన్నాళ్ళకి నా డ్రీమ్ అనేది నెరవేర్చుకున్నా మన ఊళ్ళో ఇట్లాగా దీని లోపలికి వెళ్ళటం చాలు. ఇంకా ఇంతవరకు అసలు ముందు ఇవన్నీ
అసలు పామ్ కూడా లేదు మరి వాళ్ళు బయట వాళ్ళు ఉంటాయేమో అనేసి అంటే మన సేఫ్టీ కోసమే కదా వాళ్ళు చెప్పింది కూడా ఉంటాయేమో అని అసలు ఇవన్నీ ఇలా చెక్కి ఇలా రాళ్ళతో కట్టడం సూపర్ గా ఉంది అసలు ఓకే నండి ఇంకా మన బయటికి వెళ్ళిపోతున్నాం ఇందాక అదిగో అటువైపు రూట్ ఉంది కదా ఇటువైపు రూట్ ఈ రూట్ లో నుంచి వచ్చాము ఇప్పుడు ఇదంతా తిరిగేసి ఇప్పుడు ఇటు వెళ్తున్నాం అంత డేర్ చేయలేకపోయినా ఏదో ముగ్గురం కలిసి ఏదో ఒక విధంగా అట్లా వెళ్ళేసి వచ్చాము కానీ పర్లే మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాకు దొరికింది ఆ లోపలికి వెళ్ళి వచ్చేసరికి అవి ఏంటో తగిలినాయి కాళ్ళకి తీసుకుంటున్నారు ఇద్దరు నాకు కూడా తగిలే ఉంటే నేను కూడా చూసుకొని తీయాలి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ అంతా దీన్ని దేవాలయం అంటారు ఇక్కడ అక్కడక్కడ మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా గుంతలు గుప్త నిధుల కోసం గుంతల్ని తవ్వారంట గుప్త నిధులు ఏమైనా దొరుకుతాయేమో అనేసి కొంతమందికి దొరికినాయి కొంతమందికి దొరకలేదంట అందుకోసమని హోల్స్ చేసేసారు మా నాన్న వాళ్ళ చిన్నప్పటి కాలంలో ఇట్లా హోల్స్ ఉండే కాదంట ఇప్పుడు ఈ మధ్య కాలంలో గుంతలు తవ్వారంట గుప్త నిధులు దొరుకుతాయేమో అని ఈ దేవాలయం నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక కాలువ వస్తుంది ఆ కాలువ కూడా రోడ్డుకి రెండు వైపులా ఉంటుంది అవుతున్నాయా చిన్నప్పుడు మేము ఇక్కడ ఇందులో కాలు కడుక్కొని అసలు వాడుకునే వాళ్ళం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇదంతా అసలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి కదా వాటర్ ఏదో ఒకసారి వేసి చూడు రూపాయి ఇదే నక్షత్రం వేసిన రూపాయి ఎంత క్లియర్ కనపడుతుంది నీళ్ళు పోనీయట్లేదా నిజంగా అసలు మా ఊరికి 10 సంవత్సరాల తర్వాత వచ్చి అప్పుడు నేను ఎన్ని చూడలేని అన్ని ఇప్పుడు చూస్తున్నాను నిజం అవునా అది నేను ఫస్ట్ టైం దిగడం తెలుసా నువ్వు చిన్నపిల్లవు కదా పరిచయం అయ్యకో 4 ఏళ్ళే కదా నువ్వు నాకు పరిచయం అయింది నేను ఈ ఊరికి వచ్చే 10 ఏళ్ళు అవుతుంది అసలు పల్లెటూరు పల్లెటూరి దాంట్లో నుంచి ఊరి ఆర్తి భలే వస్తుంది అసలు భూమిలో నుంచి వస్తుంది ఈ వాటరా లోపల నుంచి ఊరుతాడు కాంగాడ లెగు అక్కడే రాడు కదా అడేసాను కాయిన్ తీసుకో వీడియో సో దూరం ఇంత దూరం నుంచి కూడా బాగా క్లియర్ కనపడుతుంది ఇలా వస్తే ఊరు వస్తున్నట్ల వాటర్ అవును నిజంగా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ చల్లగా ఉన్నాయి స్వచ్ఛంగా ఉన్నాయి అక్కడ నుంచి ఊరు వస్తున్నాయి సూపర్ గా ఉంది కదా అసలు అది అట్ సైడ్ నుంచి కూడా ఎక్కడ చాలా వచ్చింది చేపలా అక్కడ ఎంత దూరంలో ఉన్నాయో వెళ్ళకుండా పైకి పోతాయి అవునా అసలు చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నాయి అటు ముందు కూడా వెళ్ళి చూసాడా వాటరా ఆ ఇదిగో ఇవే వాటర్ కింద కానా ఉంది కదా లేదు స్కూల్లో ఉన్నప్పుడు ఇలాగే ఉండేది గోన ఇక్కడ ఇలా వెళ్ళిపోయేవాళ్ళం చిన్నపిల్లలు కదా దోనిలో నుంచి అటు సైడ్కి వెళ్ళేవాళ్ళం భయం ఏదా లేదు భయం తెలియదు అప్పుడు
వాటర్ మళ్ళీ ఇటు వైపుకి వచ్చేనే ఇక్కడ లోతు ఎక్కువ ఉంది అటు తక్కువగా ఉంది లోతు ఇటు వచ్చేసరికి ఎక్కువగా ఉంది పచ్చని పంట పొలాలు ఉన్నాయి అసలే ఉమాదిగా కొండను చూసావా దాని పేరు బొగ్గురుకొండ అసలు ఇక్కడ నుంచి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది కానీ అంత దూరం వెళ్తున్నా చాలా దూరంగా అనిపించింది బొగ్గులకొండ అంటే అక్కడ బొగ్గులే ఉండదు బొగ్గులే ఉండవు జస్ట్ పేరు అలాగా అంటారంతే బొగ్గులకొండ అని మరి బాగా పండింది ఆమె కలుపు తీస్తుంది ఇక్కడ ఆమె కలుపు తీస్తుంది ఆంటీ కలిపేనా మీరు తీస్తుంది మరి ఇంకా రాలేదట్టుంది కదా మరి ఇంకా రాలేదట్టుంది కదా ఇంకా రాలేదు ఇప్పుడే జస్ట్ అంటే మార్చి ఆ టైంలోకి వచ్చిందట్టుంది వరి అంత కానీ చాలా పచ్చగా భలే ఉంది అసలు అవును నిజంగా అసలు టౌన్లోనేమో అంత పొల్యూషన్ అంత సౌండ్ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది ఫస్ట్ గాలి కూడా అంత చక్కగా చల్లగా ఉంది ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంది రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి అన్ని సూపర్గా ఉన్నాయి నిజంగా చూశారు కదా ఫ్రెండ్స్ నాకు నీడ వద్దు ఎండ వానలోనే ఉంటాను అన్న ఆంజనేయ స్వామిని అలానే పురాతన కాలంలో రాజులు కట్టించిన దేవాలయాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్